యాక్చువల్లీ అది నేను ఒకటి అదే మామూలుగా రిలీజన్ గురించే మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రిలీజన్ మూఢనమ్మకాల వల్ల అంటే మాది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఇందులోనే చాలా మటుకు అన్ని అదే గొడవలు డివిజన్లు అన్నిటికీ ఈ కారణాలు ఎక్కువైపోయాయి సార్. అంటే అసలు ఎలా చెప్పాలి వీళ్ళకి, అంటే ఇప్పుడు మా కజిన్ సిస్టర్ ఒకళ్ళు చనిపోతే వాళ్ళు వేరే మా పెద్దనాన్న వాళ్ళు అంటే అంటారు కదా సార్ చేతపొడి ఇవన్నీ అని, అదేదో వాళ్ళు ఏదో చేస్తారని అక్కడ అలా విడిపోయింది. తర్వాత మా డాడీ సైడ్ వాళ్ళు ఈ సైడ్ జనరల్గా మా డాడీ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తున్నప్పుడు ఒక మాల్ కొంచెం ఏదో పడిపోతే మా మదర్ ఏమో అక్కడ ఏదో చేస్తున్నారు లేకపోతే ఇలా అని అసలు చాలా పీక్స్లో ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ మామూలుగా వంటలు తింటాం కదా సార్, నువ్వుల నూనెతో కానీ ఇవన్నీ ఏమైనా తింటే సెల్ వచ్చేస్తుంది. సో ఇది ఇది ఈరోజు ఇలా తిన్నారు కాబట్టి ఒక 10 రోజుల తర్వాత ఏదైనా జరిగితే మళ్ళీ దానికి లింక్ చేస్తారు. అసలు ఎన్నంటే అండి సార్ అది నాకు ఇవన్నీ నేను ముందు నుంచి అదే మనం అనుకుంటాం కదా సార్ మూఢ నమ్మకాల వల్ల మూఢ నమ్మకాల వల్ల అని, కానీ స్లోగా స్లోగా నేను రియలైజ్ ఏంటంటే అదే అంటే నమ్మకం మూఢ నమ్మకం రెండు ఒకటే అని నేను రియలైజ్ అయ్యాను సార్. మీది ఒక వీడియోలో మీరు ఒక ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే ఇప్పుడు 10 తరాల గుర్రం ఉంది అని మీరు చెప్తే నిరూపించాల్సింది మీరు కదా. అవును చెప్పినోడే నిరూపించాలి. అంటే అదే అదే లాజిక్ సార్, అది నాకు ఇప్పటి వరకు కూడా అంత ఏం వెలగలేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్తే నిరూపించాల్సింది నేనే, కానీ ఈ కాన్సెప్ట్ ఏమో అందరిలోనూ ఏదో పెద్ద ఇదేదో అందరిలోనూ ఇలా మైండ్లోకి ఎక్కిపోయింది. కానీ కానీ ఇప్పుడు ఎవరికైనా సరే నేను ఈ పక్కింట్లో 10 తల దయ్య గుర్రం ఉంది అది ఈరోజు తెచ్చిపోయి దయ్యంలో తిరుగుతుంది అంటే ఎవరు నమ్మది, లేకపోతే ఇది ఇలా ఉంది జీవి ఉన్నా సరే ఎవరు నమ్మరు. కానీ ఈ పాయింట్ మాత్రం అందరూ అదే జస్ట్ అదే అది నమ్మడం వల్ల నెక్స్ట్ ఇంకో నమ్మకం అంటే ఒకటి నమ్మేస్తే జీవితాన్ని ఇంకేదైనా నమ్మచ్చు. రెండోది నమ్మించడం చాలా ఈజీ అండి, మూడో నమ్మకం నమ్మితే రెండోది నమ్మించడం చాలా ఈజీ. అదే టెక్నిక్ ని ఈ దొంగలు వాడతారు అన్నమాట, ఈ పంది కుక్కలు అని అంటుంటుంది సార్, వీళ్ళందరూ వాడేది అదే టెక్నిక్ అనమాట. ఒక మిస్టేక్ ని గనక మీరు ఒప్పుకుంటే, ఒక తప్పుడు విషయాన్ని ఇప్పుడు శకునం నమ్మారనుకోండి, శకునం నమ్మిన వాడికి రంగురాళ్ళని పరిచయం చేయడం పెద్ద విషయం కాదు. రంగురాళ్ళని నమ్మేవాడికి న్యూమరాలజీని పరిచయం చేయడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు లాజిక్ ఒక చోట పనిచేస్తే బ్రెయిన్లో పనిచేసే విధానంలోనే లాజిక్ ఉంటుందండి. ఇప్పుడు న్యూమరాలజీలో ఏంటి, మీరు మీ పేరులో ఇప్పుడు స్టూడెంట్ ఉంది STTUDDENT అని పెట్టుకో, నీకు బాగా మార్కులు వస్తాయని అనుకుంటుంది. ఇక వెంటనే ఊరి నీ ఎంత నా పేరు అసలు ఇది నా పేరే కాదు, అందులో నాకు ఏంటి రెండు అక్షరాలు అది ఇంగ్లీష్లో రాస్తున్న దానికి రెండు అక్షరాలు రాస్తే నాకు మార్కులు ఎట్లా వస్తాయి అని మీరు లాజిక్ అడిగారు అనుకోండి, వెంటనే మీ చేతిలో ఒక ఉంగరం పెట్టి ఇది నీ అదృష్టం ఉంగరం, ఇది వేసుకుంటే నీకు అవన్నీ కలిసి వచ్చేస్తాయి, అది వచ్చేస్తాయి ఇది వచ్చేస్తాయి అంటే సేమ్ క్వశ్చన్ అడుగుతుంది, ఎట్లా అవుతుంది అసలు? అది అసలు న్యూమరాలజీ పేర్లు ఇంకా దారుణం సార్. ఇప్పుడు అంటే ఇక్కడ అంటే ఏదో దేవుడి పేరు పెట్టుకుంటారు, అంటే కనీసం ఒక అర్థం దేవుడి పేరు పెట్టుకుంటే ఏదో వీడేదో బాగుపడతాడని అసలు ఆ పేరులోనే కైమా చేస్తారు. ఇప్పుడు అలాగే నాకు ఒక ఉంగరం లేకపోతే మళ్ళీ ఇది మెడలో ఇలాగా చేప ఒకటి వేసుకుంటారు సార్, చేపది వేసుకుంటే బాగా వస్తుంది అని అడుకోండి సార్. అంటే అన్ని లైఫ్ లో మొత్తం అన్ని ఇలాగే జరుగుతున్నాయి, కానీ వాళ్ళకి ఎలా చెప్పాలి ఎంత చెప్పినా, లేకపోతే స్లోగా కొంతమంది అంటూ కొన్ని గరికపాటి ఇలాంటి వాళ్ళు అంటే ఏదో కొంతైనా మైల్డ్ గా పోతుంది, అంటే వీళ్ళు చెప్పినా కొన్ని అయినా వింటారు అనుకుంటే అవి కూడా ఏం వినరు సార్. ఎవరిది వింటారంటే కేవలం అదే జీ తెలుగు వాడు వస్తాడు కదా సార్, ఆడాడు వాడదే వింటారు సార్. కథ కూడా తెలుసుకోరు సార్, రామాయణం అంటే రామాయణం కథ కూడా తెలుసుకోరు. ఎవరికి తెలియదు అండి, ఎవరికి తెలియదు. ఇప్పుడు గింజుకుంటున్న ఏ ఒక్కడికి తెలియదు అసలు పుస్తకాలు అంటే ఏంటి, ఎందులో ఏవి రాసినా ఏవి తెలియదు. మొహాన్ని బూడిది రాసుకుని బొట్టెట్టుకుని ఒక ఎదవచ్చి కాషాయం గురించి మాట్లాడితే చాలు, అంతే మావోడు మావోడు అని చెప్పి తిరిగేస్తారు, ఏమీ తెలియదు. ఇందుకే నేను ఆ గరికపాటి గారిని కూడా ఎక్కువ తిట్టింది అందుకే, ఎందుకంటే ఆయన పండించి కొంచెం నార్మల్గానే వస్తారు, కనీసం ఒకటిద్దరికైనా సరే చెప్తున్నాడు అనిపిస్తుంది అనమాట. అరే ఈ వాస్తు మీద పిచ్చి వదులుకోండి, వీటి మీద ముహూర్తాల మీద పిచ్చి వదులుకోండి అని చెప్తుంటే అసలు బయటకు కూడా. ఇప్పుడు ఈ బాబు గోగనే ఇలాంటి వాళ్ళు అందరూ టీవీలో వచ్చి మొత్తం అందరూ బండారం బయట పెడితే అప్పుడు ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చారు,
అంటే మనం ఎంత అపోజ్ చేస్తేనే ఇట్లాంటి వాళ్ళతో ఒక సమాధానం వస్తుంది, లేకపోతే అలాగే కూర్చుంటారు ఇంట్లో. మతంతో మనకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి, అంటే ఆ మతం మళ్ళీ సూపర్ స్టిషన్ని ప్రమోట్ చేస్తే అపోజ్ చేయాల్సిందే తప్ప. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక చిన్న చిన్న వాటికి ఎప్పుడో నువ్వులు తింటే యాక్సిడెంట్ అయినాయనో లేకపోతే ఇంకోటి అయినాయో ఇంకోటి అయినా అన్నిటికీ లింకులు కల్పిస్తూ ఉంటారు. అసలు చాలా సార్ చాలా. సో ఇలాంటి మూర్ఖత్వాలను ఫైట్ చేయడమే తప్ప అనవసరం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక్క విషయం మీద ఫైట్ చేస్తే నా మొత్తం మతాన్ని ప్రశ్నిస్తున్నావు అన్నట్టుగా తయారవుతారండి. తయారవుతారు కానీ ఇలా ప్రశ్నిస్తేనే ఇప్పుడు అలా తగ్గాయి సార్ చాలా మటుకు. లేకపోతే మొన్న అమావాస్య నాడు మా మమ్మీ డాడీ బయటకు వెళ్తే మమ్మీ పడిపోయారు. ముందు చెప్పారు అమావాస్య నాడు బయటకు వెళ్ళకూడదని, కరెక్ట్ గా ఆ రోజు పడ్డారు. ఇంకప్పటి నుంచి మళ్ళీ అమావాస్య బ్లాక్ సార్ మా ఇంట్లో. అసలు ఎన్ని అంటే మంగళవారం పూట ఏది చేయకూడదు అంటారు కదా సార్, మంగళవారం పూట మా ఇంట్లో గీజర్ నేను బలవంతంగా నేను చేయించాను సార్, నేను పర్వాలేదు అని. అది కరెక్ట్ గా 3 నెలల తర్వాత పాడైపోయింది మళ్ళీ బ్లాక్. అంటే నేను ప్రతిసారి ఓడిపోతున్నాను సార్. అది అసలు కరెక్ట్ గా మీరు 3 నెలల తర్వాత కాదు, అది 6 నెలల తర్వాత పాడైపోయినా సరే అదిగో నువ్వు ఆ రోజు మంగళవారం చేయొచ్చు అంతే అట్నే పోయింది. సో యు కాంట్ విన్ దిస్ పీపుల్ అండ్ అంతే అంతే. అంటే దాని వల్ల వచ్చిన వస్తుంది, రిలేషన్స్ పాడైపోతున్నాయి. అసలు వీటిని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు సార్. అసలు తర్వాత మనం నాకు ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు హిందుత్వ వేవు లేకపోతే ఇలా హేట్రెడ్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్, నాకు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది అదే రిలీజన్ గురించి మాట్లాడుకోవడం, నీ దాంట్లో ఇది ఉంది ఇది ఉంది, కొంతమంది మామూలు నార్మల్ గా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ 10 ఇయర్స్ ఇవన్నీ వీటిలే కొట్టుకుని అన్ని పోతాయి అనిపిస్తుంది సార్ నాకు. మొన్న అదే జరుగుతుందండి వాళ్ళకి, కేరళ స్టోరీ రిలీజ్ చేశారు కదా, అదే జరుగుతుంది. యువర్ 100% రైట్. రేంజ్ చెప్పండి చెప్పండి. సారీ, ఆ కేరళ స్టోరీ రిలీజ్ చేశారు కదా, యాక్చువల్లీ అది ప్రొపగండా ఫిలిం, అవన్నీ ఏదో పక్కన పెట్టినా సరే దానివల్ల ఇంకా అంత మంచి అంటే మా ఫ్రెండ్స్ 10 మంది మేము మొన్న టూర్కి వెళ్ళాము, మేము మూవీ గురించి మాట్లాడుకున్నాం. అందులో ఇద్దరు ముస్లిమ్స్ ఉన్నారు, మిగతా అందరు హిందూసే. మేము మాట్లాడుకుంటే మేము ఫ్రెండ్స్ కొంచెం లాజికల్గా ఉంటాం కదా, మరీ పిచ్చిలా కాకుండా. సో మేము అన్ని మాట్లాడుకుని ఒకటి నుంచి ఒకటి అన్ని 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 నమ్మకాలు మూడు నమ్మకాలు లేకపోతే ఇది ఇది కరెక్ట్ అన్ని మేము బయట పెట్టేసాం సార్. మేము అంటే మా మధ్యన రిలీజన్ అనేది పోయింది, అంటే ఒకరినొకరు కరెక్ట్ గా మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు ఇది తప్పు కదా, ఇదైతే ఇది తప్పు కదా, మనం ఇది ఎంత ఆపేస్తే అది ఫ్యూచర్ లో అంత ఎక్కువ అవుతుంది. వాడిని ముస్లిం ఫ్రెండ్ గా చూడాలా, అరే మనం ఏదైనా అంటే వాడని ఫీల్ అవుతాడు, ఇవన్నీ కూడా తర్వాత తర్వాతకి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కానీ అసలు మనం ముస్లిం ఫ్రెండ్ గా ఎందుకు చూడాలి, మనం మామూలుగా ఫ్రెండ్ లాగే చూడొచ్చు. అలా చూడాలంటే ఈ బ్యారియర్స్ బ్రేక్ అయిపోవాలి. ఈ రిలీజన్ లో వీడియో అనుకుంటాడు, నన్ను అనుకుంటాడు. అసలు ఇది ఎప్పుడైతే మిగతా ఒకటి అన్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు ఎక్స్పోజ్ చేస్తా ఉంటే తర్వాత తగ్గిపోతుందని, అది కరెక్టేనండి. ఇప్పుడు ఈ ధర్మరక్షణ పేర్లతో కొన్ని ఛానల్స్ వచ్చాయి, ఓకే, వాళ్ళు ఏంటి క్రైస్తవ్యం మీద ఓ తెగ తిడుతూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఇస్లాం మీద మాట్లాడే దమ్ముండి సావదు, సో కాబట్టి క్రైస్తవ్యం మీద తెగ తిట్టుకుంటూ ఉంటారు. ఇక క్రైస్తవ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళ ప్రైమరీ టార్గెట్ హిందూసే కాబట్టి హిందూస్ మీద పడి బోర్న వాళ్ళ పుస్తకాలన్నీ తీసి ఐది సిది అన్ని ప్రదేశ చూపిస్తుంటారు. రెండు ఛానల్స్ చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారండి, ఈ తెక్కలవాళ్ళు రెండు ఛానల్స్ నేను కూడా చూస్తుంటా కాబట్టి నన్ను కూడా కేటగిరీలోకి వేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకళ్ళదొకళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటూ మధ్యలో క్వైట్ గా లిజన్ వినేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఫస్ట్ లో ఏంటంటే బయాస్డ్ గా ఉంటారు, వాడెవడో మన మతం గురించి తప్పు చెబుతున్నాడు, వాళ్ళ మతంలో చూడు ఎంత దరిద్రం ఉందో అని మొదలెడతాడు. కానీ అట్ సమ్ పాయింట్ ఇన్ టైం రెండు వైపులా చూసిన తర్వాత ఆడికి మెల్లిగా డౌట్ వస్తుంది, ఒరే రెండు పెద్ద బురిడీలాగానే ఉన్నాయి, అనవసరంగా మనం గింజుకు చేస్తున్నాము, మతం వల్ల వచ్చేది లేదు పెట్టేది లేదు అని చెప్పి జారుకుంటున్నారు. ఆ విషయం వీళ్ళ వ్యూవర్స్ వాళ్ళ వ్యూస్ చూస్తే తెలిసిపోతాడు. ఏం జరుగుతుందంటే ఒకవైపు ఏమో ఏంటి హక్కుల కోసం పోరాడుతున్నాం అన్నట్టుగా, క్రైస్తవ ఛానల్స్ ఏమో హక్కుల కోసం పోరాడుతున్నాం అన్నట్టుగా కటింగ్ ఇస్తుంటారు. వాళ్ళు చేసేది పక్కా మత ప్రచారం అంతే, మా మతం గొప్పది అని చెప్పుకోవడానికి పక్క మతం చెడ్డది అని చెప్పుకుంటున్నారు. ఎవడు మొదలెట్టాడు అనేది అనవసరం కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ ఓళ్ళు మా ఏసుని అన్నారు కాబట్టి మేము అంటున్నామని,
వీళ్ళు ఏమంటారంటే నీ యేసుని పూజించుకుంటే ఊహించుకోవచ్చు, మా దేవతల గురించి తప్పుడుగా మాట్లాడి మీ యేసుని బొమ్మను పెడదాం అంటున్నా, అందుకని నేను మొదలెట్టానంట. సో రచ్చ రచ్చ చేసి కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఓకే, దీనివల్ల రెండు విషయాలు, మొత్తం ఇంట్లో ఉన్న గుట్ అంతా బయటపడిపోతున్నారు. అండ్ దిస్ ఇస్ అ గుడ్ థింగ్. అసలు నాకు అనిపించింది ఫస్ట్, నేను కొన్ని క్రిస్టియన్ ఛానల్ చూసాను, చూస్తే ఎంట్రబాబు ఇలా ఉన్నారు, ఇంత సైకోలో ఉన్నారు అనుకున్నాను. కానీ వీళ్ళు వీళ్ళు ఎంత చేసినా సరే ఇక్కడ నుంచి వీళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు కదా, అంటే రెండు సమపాలన అదే బ్యాలెన్స్ అవుతున్నాయి. అంటే ఇంకా వాళ్ళని అన్ని లీగల్ గా చేసుకుంటారు, యూట్యూబ్ లో పెట్టుకుని చేసుకుంటున్నారు, ఎవరిని ఏమనలేము, నా ఇష్టం, నువ్వెందుకు చూసావు నా ఛానల్ అంటారు మనం అడిగితే. కానీ ఇది ఎవరైనా అడిగితే ఏమంటారు, మీరు ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటారు. కానీ ఇంకా వీళ్ళు చేసే పని ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు, వీటితో ఆడుకోవడం, అడిగి తవ్వుకోవడం, మొత్తం తవ్వేసి బయటపడేస్తారు త్వరలో. అన్ని అందరు ఏంటంటే చివరికి చచ్చినట్టు ఒప్పుకుంటారు, అవును రా భాయ్ నా మతంలో బొక్క ఉంది, అయినా సరే నేను ఇందులోనే ఉంటాను. ఆ పొజిషన్ అనేది ఉంది సార్, ఆ పొజిషన్ ఎక్కువ రోజులు బతకలేరు. ఎందుకంటే రాంగ్ పొజిషన్ లో ఉన్నామన్న సంగతి తెలిసిపోయిన తర్వాత యూ కెనాట్ లివ్ ఇన్ దట్ పొజిషన్ ఫర్ లాంగ్ టైం. చిరాకు వచ్చేస్తాను, నేను అరే నా పుస్తకంలో ఇట్లాంటివి ఉన్నాయి, నేను దాన్ని డిఫెండ్ చేయలేకపోతున్నాను, రకరకాల కథలు పడ్డారు, ఇది అది ప్రక్షిప్తాలు జరిగాయని, అవి జరిగాయని, ఈ క్రిస్టియన్స్ ఏమో మీకు అది అర్థం కాలేదని, అది ఆ కాంటెక్స్ట్ అర్థం కాలేదని అన్ని రకాల సొల్లు కబుర్లు చెప్పారు. ఎన్ని చేసినా సరే ఆలోచించేవాడి బ్రెయిన్లో తెలిసిపోతున్నాడు, అరే ఇదంతా కథ, ఇదంతా చెత్త చెత్తగా ఉంది, ఇప్పటి కాలానికి అస్సలు పనిచేయదు, అప్పటి కాలానికి పనిచేసింది లేదో మనకు అనవసరం, మా తాత ఏం చేశాడో నాకు అనవసరం, బతికేది నేను కాబట్టి, ఈ కాలానికి ఏది పనిచేయదు అని తెలుసుకుని వదిలేయడానికి సిద్ధపడతాడండి. అండ్ దట్స్ వై ఐఎమ్ హ్యాపీ దట్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్స్. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ ఫర్ షేర్.